మిథున రాసి వారికి మనోధైర్యం చాలా ప్రధానమైంది ఆ మనోధైర్యాన్ని పెంచుకుంటారు అన్ని అవకాశాలు వృత్తి ఉద్యోగాల పరంగా కలిసి వస్తాయి కొంతమంది దుర్మార్గులు దుష్టులు వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎదుగుతున్న తీరు ఓర్చలేక కొన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటి వేటిని కూడా పట్టించుకోకూడద మీ దారుణం మీరు వెళ్ళండి దొరికినటువంటి అవకాశాలని వీలైనంతవరకు సద్వినియోగం చేసుకోండి అసలు లేని దానికంటే ఇదే నయమే కదా అనే పద్ధతులు మీరు ఆలోచించండి ఎక్కడ చూసినా పోటీ చాలా అధికంగా ఉంది కనీసం పదివేల రూపాయల ఉద్యోగానికి కూడా ఎంతో పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా కొద్దిపాటి జీతానికి పనిచేయటానికి ముందుకు రావటం ఒక ఆశ్చర్యకరమైన పరిణామంగా గోచరిస్తుంది దేశం ఏమన్నా ఆర్థికంగా దివాలా తీసిందా లేదా మనం ఎక్కడికైనా వలస పోవాలా అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకని ఉన్నదాంతో సంతృప్తి పడండి అభివృద్ధి వచ్చే రోజున అదే వస్తుంది అభివృద్ధి మన కృషి వల్ల భగవంతులు ఇచ్చేదే కానీ మన ఆక్రోశంలో నుంచి అభివృద్ధి రాదు మన ఆక్రోశంలో నుంచి వచ్చేది శత్రువుల యొక్క సంతోషమైనటువంటి మాటలే సంతోషమైనటువంటి తరంగాలే మన ఆక్రోశపడితే శత్రువులు సంతోషపడతారు ఆ పని మీరు చేయొద్దు మీరు మనసులో ఎంత బాధన్నా పైకి నవ్వుతూ నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పండి మీ శత్రువర్గం ప్రాణాలు అక్కడే పోతాయి వీడు ఇంత బాధ కూడా అనుభవిస్తే ఇట్లా ఉన్నాడే విట్రా అని వాళ్ళకి అర్థం కానీ ఒక అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది మీరు తెగసారిపోతే వాళ్ళు విజయం సాధించామని మిమ్మల్ని మరింతగా తొక్కేస్తారు కనుక ఆ పరిస్థితి తేవద్దు చచ్చే రోజు ఉంటే అట్టాకు తప్పదు ఎవరికేం తప్పదు కానీ ముందుగానే మనం వీళ్ళ దగ్గర తగ్గినట్టు ఎందుకు ఉండాలి మనం ధైర్యంగానే ఉండి పోరాడుతున్నామని అని చెప్పి చెప్పాలి మా పరిస్థితి చాలా బాగుందని చెప్పాలి అందువల్ల మీకు ఎక్కువ లాభం చేకూరుతుంది అదే కోణంలో దైవ సంబంధం కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదానాలు సంబంధించిన కార్యక్రమాలు ఇతరులు సహాయం చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అవి కూడా ఇంతో సక్రమంగా సాగే విధంగా మీ వంతు కృషి మీరు చేస్తారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మన సంతోషం కలుగుతుంది వైద్య విద్య సాంకేతిక విద్య పోటీ పరీక్షలు వీటిల్లో విజయం సాధిస్తారు లేని పక్షంలో మీ పిల్లలైనా విజయం సాధిస్తారు కుటుంబానికి ఆ రకమైన గౌరవం సంప్రాప్తిస్తుంది మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి రత్య కూడాను మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి పిల్లల యొక్క విద్యలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది భర్త యొక్క ఉద్యోగము భర్త యొక్క ఉద్యోగ పరిస్థితి ఇతర ఇతర పరిస్థితులు అన్నీ కూడా చాలా మెరుగుపడతాయి మీరు గమనించండి ఆ సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల దానికి అంత శక్తి ఉంది కారణం ఏమిటంటే అందులో తెల్ల ఈశ్వరి వీరు కలుస్తుంది అది దేవతా వృక్షం ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి